మన ప్రభువును గణ రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామంలో టీవీ ప్రోగ్రామ్ వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్. ఈ దినం పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న వారికి కల్వరి విజయం తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. దేవుడు మీ కుటుంబాలను బహుగా ఆశీర్వదించి దీవించాలని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ సమయంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుంచి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం నిమిత్తమై మనం ధ్యానం చేసుకుందాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదివినట్లయితే ఆదికాండము 20వ అధ్యాయము 7వ వాక్యాన్ని మనం చదువుకుంటా ఉన్నాం. అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయును, నీవు బ్రతుకుదువు అంటున్నాడు. అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయును, నీవు బ్రతుకుదువు. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకున్నట్లయితే ప్రవక్త, మరి రకరకాలైనటువంటి అనుమానాలు ఈ దినాల్లో మనం చూస్తూ ఉంటాం. పూర్వకాలంలో ప్రవక్తలు ఉన్నారు, పాత నిబంధన కాలంలో ప్రవక్తలు ఉన్నారు, అదేవిధంగా ప్రవక్తనీలు కూడా ఉన్నారు. మరి ఇప్పుడు కూడా ఈ ప్రవక్తలు ప్రవక్తనీలు ఉన్నారా అని అంటే దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది, ప్రవచనం ఎప్పుడు కూడా మానవ ఇచ్చను బట్టి కలగలేదు, దేవుని నుండి దేవుని ఆత్మ నుండి కలిగినటువంటిది. అసలు ప్రవక్త అంటే ఏమిటి అని అంటే గాడ్స్ స్పోక్స్ మ్యాన్, దేవునికి దేవుని యొక్క మాటలను తెలియజేసేటువంటి వాడు, దేవుని మాటలను, దేవుని నోరు అని కూడా మనం చెప్పవచ్చు. దేవుడు మరి తన దాసులను తన ప్రవక్తలను మరుగుపరిచి మాట్లాడేటువంటి వాడు. ఆ విధంగా దేవుడు వారిని ఉపయోగించుకున్నాడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథం మన చేతులకు వచ్చిన తర్వాత కూడా మరి ఇప్పుడు ప్రవక్తలు ఉన్నారా, ప్రవక్తనీయులు ఉన్నారా అంటే మరి అనేక మందిని మనం చూస్తూ ఉంటాం. దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో అబద్ధ ప్రవక్తలు ఉన్నారు, దైవ ప్రవక్తలు ఉన్నారు, దైవభయం కలిగినటువంటి వారు కూడా ఉన్నారు. అబద్ధ ప్రవక్తలు ఏం చెప్తారు, దేవుని వాక్యానికి వ్యతిరేకమైన అన్నీ చెప్తూ ఉంటారు, బైబిల్లో లేని కూడా చెప్తారు. నేనైతే ఏం చెప్తున్నానంటే బైబిల్లో ఉన్నది పాటించండి చాలు, లేనిది వద్దు. ఎందుకంటే యోహాను భక్తుని ద్వారా దేవుడు రాయించాడు, బైబిల్లో ఒక అక్షరము కానీ ఒక పొల్లు కానీ ఒక సున్నా కానీ ఎవడైనా తీసివేస్తే ఇందులో ఉన్న తెగుళ్ళన్నీ వాడి మీదకి వస్తాయి అని చెప్పాడు. అందుకోసం అని చెప్పి బైబిల్ మనకు ప్రామాణికం, బైబిల్ ఈజ్ మ్యాండేట్ ఇన్ క్రిస్టియన్ లైఫ్. అనేక గొప్ప గొప్ప మతాలు ప్రపంచంలో ఉన్నప్పటికీ అనేక మందికి లేనిది మనకున్న భాగ్యం ఏంటంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథాన్ని దేవుడు మనకు మన చేతిలో ఉంచాడు. సో ఈ బైబిల్ గ్రంథాన్ని దేవుడు తన ప్రవచనం ద్వారా, ప్రవక్తల ద్వారా పలికించిన మాటలను గ్రంథస్థం చేయబడింది ఈ బైబిల్. ప్రపంచ చరిత్రలో బైబిల్ గ్రంథం ముద్రింపబడినంతగా, అమ్మబడినంతగా ఏ బుక్ కూడా అమ్మబడలేదు. అందుకే ఇది దైవ గ్రంథం, పరిశుద్ధుడైన దేవుని గురించి ప్రకటించింది కాబట్టి పరిశుద్ధ గ్రంథం. ఇదనాల చాలామంది మతోన్మాదులు, చాలామంది లోకంలో ఉన్నవారు రకరకాలుగా మాట్లాడుతూ మనం చూస్తూ ఉంటాం. ఇది వ్యతిరేకత ఈరోజు ప్రారంభమైంది కాదండి, కొన్ని సంవత్సరాల కిందట జర్మనీలో ఒక నాస్తికుడు, వోల్టేర్ అనేటువంటి నాస్తికుడు, ఇంకా 100 సంవత్సరాలకి బైబిల్ ముయబడుతుంది, చర్చిలు ముయబడిపోతాయి అని చెప్పి ప్రవచించాడు. 100 సంవత్సరాల తర్వాత ఏమైంది తెలిసి అతను చనిపోయాడు. అతని ఇంటిని జర్మనీ బైబిల్ సొసైటీ వారు కొని అక్కడి నుంచే ప్రపంచమంతా బైబిల్ పంచిపెడతా ఉన్నారు. ఇది సత్యవేద గ్రంథం, ఒకటి పరిశుద్ధ గ్రంథం, రెండవది ప్రవచన గ్రంథం, మూడవది సత్యవేద గ్రంథం. ఎందుకంటే దీని సత్యం కొరకు కొన్ని 100,000,000,000 ప్రజలు మరణించారు, ప్రాణం పెట్టారు. మార్టెర్స్, మార్టిడ్రమ్ అంటే అతసాక్షులుగా మారిపోయారు. దీని కొరకు ప్రాణం పెట్టిన వారి సంఖ్య ప్రపంచంలో 1,00,000,000. వారి జీవితాలను కూడా త్యాగం చేశారు. అందుకే దీన్ని సత్యవేద గ్రంథము, దీన్ని చదువువారు ధనిలు, దీన్ని గైకొని వారు ధనిలు, దీని ప్రకారంగా నడిచేవారు మరీ ధనిలు. అందుకని దేవుని వాక్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఈ వ్యతిరేకలు, ఈ పరిస్థితులు, ఈ విధానాలు ఈరోజు వచ్చినాయి కాదు, అపవాది అనేక మందిని లేపుతూ ఉండేడు. దానిని మనం చూసి భయపడకుండా మన విశ్వాసాన్ని బలపరుచుకుంటూ వారు అడిగిన ప్రతి ప్రశ్నకు కూడా సమాధానం ఇవ్వడానికి పరిశుద్ధాత్మ దేవుడు మిమ్ములను నన్ను బలపరచునుగాక, ధైర్యపరచునుగాక. సరి అయిన రీతిలో వారు ఒప్పుకోకపోవచ్చేమో కానీ సరి అయిన రీతిలో చెప్పడానికి భారతదేశంలో, దేశ విదేశాల్లో అనేక మంది భక్తులు ఉన్నారు,
దేవుడు వారిని వాడుకొనును గాక అని తెలియజేస్తాడు. సరే మంచిది. అబ్రహాం గురించి వాక్యంలో రాయబడింది. అబ్రహాము దేవుని నమ్మకం ముందు అతని పేరు అబ్రాము. అబ్రాము అంటే జారుడు స్వభావం కలిగిన వాడని అర్థం. జారిపోతూ ఉంటాడు. చాలామందిని చూస్తూ ఉంటాం, బాప్తిజం అంటే జారిపోతారు యవనస్తులు, ఈ మీటింగ్ కాదు ఆ మీటింగ్ అంటారు, ఈ సభ కాదు ఆ సభ అంటారు, అనేక మంది జారిపోతారు. దేవుని కానుకివ్వాలంటే జారిపోతారు, దేవుని కొరకు సాక్ష్యం చెప్పాలంటే పారిపోతారు, జారిపోతూ ఉంటారు. చాలామంది దేవుని నమ్మినప్పుడు కూడా అనేక విషయాల్లో జారిపోతూ ఉంటారు. అబ్రాం అంటే జారుడు స్వభావం కలిగిన వాడు. వారి వృత్తి విగ్రహాలు తయారు చేసి అమ్మేటువంటి వృత్తి. తారాహంశస్థుడు, ఊరు అనేటువంటి ప్రాంతానికి సంబంధించిన వాడు. అటువంటి వ్యక్తి సత్యాన్వేషణతో దేవుని అన్వేషిస్తూ ఉన్నాడు. అతనికి భార్యకు పిల్లలు లేరు, సంతానం లేదు. అందుకోసమని చెప్పి మరి దేవుడు ఏమైనా సంతానాన్ని కలగజేస్తాడా అని చెప్పి ఆయన తయారు చేస్తున్న విగ్రహాల దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉంటే ఏమాత్రం కూడా అవి స్పందించట్లా. ఈ సత్యాన్వేషణలో ఈరోజు అనేక మంది ఉన్నారు. ఈ ప్రపంచంలో, మానవ లోకంలో, భారతదేశంలో, 29 రాష్ట్రాలలో, కేంద్రపాలిత ప్రాంతాలలో సత్యమేమిటని, ఏది సత్యం ఏది నిత్యం అని అన్వేషిస్తున్న వారిని చాలామంది ఉన్నారు. అన్వేషిస్తున్న వారు అన్వేషణలుగానే మిగిలిపోతున్నారు, కానీ సత్యంలోనికి రాలేకపోతున్నారు. కారణం ఏంటంటే, ఒకవేళ నిన్ను బట్టి నన్ను బట్టేమో, క్రైస్తవులైనటువంటి మనల్ని బట్టనేమో, మన ప్రవర్తనలు, మన చెప్పే మాటలు, చేసే క్రియలు సత్యం లేకపోవటం వలన అనేక మందికి మనం అడ్డుబండలుగా మారిపోతున్నాం అనేది ఒక ఎంత ఆలోచన చేస్తున్న విషయం. లోకంలో క్రైస్తవం ఎటుపోతూ ఉంది, ఎటు వెళుతుంది ఆలోచన చేయండి ఒకసారి. మనం చాలాసార్లు దేవుని బిడ్డలారా సువార్త ప్రకటించడానికి అవరోధాలు ఎదురవుతున్నాయి అని అనుకుంటున్నాం, కానీ ప్రకటించిన సువార్త ఎంతవరకు ప్రజలకు వెళ్తూ ఉంది, ఎంతవరకు మనం క్రీ చేయగలుగుతున్నాం? సభలు వాళ్ళు పెట్టారు కాబట్టి మనం పెడుతున్నాం. పక్కవాడు పెట్టాడు, వాడికంటే ఘనంగా పెట్టాలి. పక్క ఆయన మంచి స్పీకర్ను పిలిచాడు, మనం కూడా బలమైన స్పీకర్ను పిలవాలి, వాగ్దాడి కలిగిన వాడిని పిలవాలి, విమర్శించే వాళ్ళని పిలవాలి అనుకుంటున్నాం. కానీ అసలు మన సువార్త సభ ఎందుకు పెడుతున్నాం? స్వస్థత గుడికి ఎందుకు పెడుతున్నాం? దానివల్ల మనం కలిగే లాభం ఏమిటి? వ్యక్తిగత లాభం అని కొరకు పెడుతున్నావా? లేదు లేదు, నువ్వు ఏది పెట్టినా కూడా కొన్ని ఆత్మలను ప్రభు దగ్గర చేర్చగలిగితే, కొన్ని ఆత్మలను పట్టుకోగలిగితే, దేవుని బిడ్డలారా నీవు కొన్ని ఆత్మలను కనుక రక్షించడానికి నడిపించగలిగితే అది దేవుడు దాన్ని బట్టి ఎంతో సంతోషిస్తాడు. లోకంలో అనేక మందికి బిజినెస్లు ఉన్నాయి, రకరకాలైన బిజినెస్లు ఉన్నాయి, కానీ దేవుడు నీకు నాకు ఇచ్చిన బిజినెస్ ఏంటంటే ఆత్మల రక్షణ. నశించిపోతున్నటువంటి ఆత్మలను రక్షించేటువంటి బిజినెస్లో ఉన్నాం మనం, పనిలో ఉన్నాం మనం. దేవుడు అప్పగించిన పని విడిచిపెట్టి రోజుల్లో ప్రవక్తలను పడిన వారు, పాస్టర్స్ అనేక మంది రకరకాలుగా సమయాన్ని వేస్ట్ చేస్తూ, వారికున్న సమయాన్ని పాడు చేసుకుంటూ తిరుగుతూ ఉన్నారు. దేవుడు అబ్రహాం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అబ్రాము మొదటి పేరు. దేవుడు అబ్రాముని అబ్రహాముగా మార్చాడండి పేరు. అబ్రహాము అంటే అనేక జన్మలకు తండ్రి అని. విగ్రహారాధనలో ఉన్నటువంటి, బొమ్మలు నమ్ముకుంటున్నటువంటి ఆ కుటుంబం సత్యాన్వేషణలో ఉన్నప్పుడు దేవుడే వారి దగ్గర దిగొచ్చాడు. ఒకరోజు అబ్రహాము దేవుడు పిలిచాడు. ఒకవేళ విగ్రహాలు పిలిచినాయని చెప్పేసి ఆ రూంలోకి వెళ్ళి వెతుకుతూ ఉన్నాడు. అబ్బే ఎవరు పిల్లవలా, మరలా పండుకున్నాడు. మరలా జీవము కలిగిన దేవుడు, శక్తి కలిగిన దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, అబ్రహమా అబ్రహమా అని. ఇప్పుడు అన్నాడు, నువ్వు ఎవరివయ్యా? నేను జీవము కలిగిన దేవుణ్ణి. ఏ సత్యం కొరకు నువ్వు అన్వేషిస్తున్నావో, ఏ నిజమైన దేవుని కొరకు అన్వేషిస్తున్నావో, దేని కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావో, నేనయ్యా జీవం కలిగిన దేవుడని యెహోవాను, భూమి ఆకాశాలు సృజించిన దేవుడను. నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ స్వజనాంగాన్ని, నీ తండ్రి ఇంటి వారిని, నీ సొంత ప్రజలను విడిచి నేను చూపించిన దేశానికి వెళ్ళు అని చెప్పినప్పుడు దేవుని మాటనికి లోబడ్డాడు. తన సొంత బంధువులను, స్నేహితులను అనేక మందిని విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టి దేవుడు చెప్పిన ప్రకారంగా వెళ్ళాడు, దైవ చిత్తానుసారంగా వెళ్ళాడు. దేవుడు అతను బహుజనంగా చేశాడు. ఒకనకి సమయం వచ్చిందండి, కరువు వచ్చింది దేశంలో. ప్రార్థన చేశాడు ప్రభు అన్నాడు, కరువు వచ్చింది, అక్కడే నిలబడి ఉన్నాడు. కరువు వచ్చినప్పుడు కానీ
ఆ కరువును తట్టుకోలేక ఆ బాధను తట్టుకోలేక ప్రక్కనే ఉన్నటువంటి మరొక ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ అనే రాజు అయినటువంటి అభిమెలెకు పరిపాలన చేస్తూ ఉన్నాడు. ధర్మిళ్ళారు, తన భార్య అయిన షారా ఆమె గురించి రెండు మాటలు చెప్పాలి. షారాయి ఆమె పేరు. షారాయి అంటే జగడగొండిది అని బైబిల్ ఎలా రాయబడింది. జగడగొండి దానితో కాపురం చేయటం కంటే మిద్దె మీద ఒక మూల నివసించడం మేలు అన్నాడు సామెతల గ్రంథకర్త. చాలామంది ప్రార్థన పనులు ఉంటారండి, దైవభక్తి కలిగిన స్త్రీలు ఉంటారండి, నమ్రత కలిగిన స్త్రీలు ఉంటారండి, దేవుని బిడ్డలారా జ్ఞానవంతురాలైన స్త్రీలు ఉంటారండి, గుట్టుగా కాపురం చేసే స్త్రీలు ఉంటారు. కానీ జగడగొండి అమెరికా దేశం యొక్క ప్రెసిడెంట్, చాలా కాలం క్రిందట ఆయన ప్రెసిడెంట్గా పనిచేశారు అబ్రహం లింకన్, చాలామందికి తెలుసు. అబ్రహం లింకన్ గారు మరి అమెరికా దేశానికి యుఎస్ఏ యునైటెడ్ స్టేట్ ఆఫ్ అమెరికా వాటికి ఆయన ప్రెసిడెంట్గా పనిచేశారు. ప్రెసిడెంట్గా పనిచేస్తున్నప్పుడు ఆయన ఒక ప్రోగ్రాంకి వెళ్ళాల్సి ఉన్నారు. ఆయన ప్రెసిడెంట్ కాబట్టి ప్రోగ్రామ్ సీట్ ప్రకారం టైం ప్రకారం వెళ్ళాలి. సిద్ధపడుతున్నాడు, మంచి కోట్ వేసుకున్నాడు, ఆయన మంచి బూట్ వేసుకున్నాడు. బయలుదేరి వెళ్ళినప్పుడు భార్యకి చెప్పేలా లేకపోతే కష్టం. అదిగో భార్యతో అంటున్నాడు, నేను ఈరోజు వైట్ హౌస్కి వెళుతున్నాను, అక్కడ చిన్న కార్యక్రమం ఉంది అని చెప్పాడు. చెప్తే భార్య నాకు ఇష్టం లేదు వెళ్ళడానికి అని చెప్పింది. ఎందుకో తెలియదు. మరి అయినా ఆయన వెళ్ళడానికి సిద్ధపడినప్పుడు ఆయన కోటు మీద రంగు నీళ్ళు పోసిందట, అంత పాడైపోయింది, కోటు తీసేసాడు, రూము రూము తిప్పి కొట్టిందట. జగడగొండిది అంటారు. కాబట్టి వాక్యం వింటున్న దేవుని పిల్లారా, పాటలు పాడుతున్నా మంచిదే, వాక్యం చదువుతున్నా మంచిదే, వాక్యాన్ని చెప్తున్నా మంచిదే. స్త్రీలారా మీరు గట్టిగా ఆలోచన చేయాలా, స్త్రీల కూటాన్ని అటెండ్ అవుతున్నా మంచిదే. కానీ నువ్వేమి నేర్చుకుంటున్నావు? ఎంతసేపు స్వస్థత 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 అని తిరుగుతున్నావేమో. దేవుడు నమ్ముకుండా ఆయన స్వస్థిస్తాడు, నీ పాపాలు క్షమిస్తాడు, నీ పాపాలు ఒప్పుకుంటే నీకు పాపక్షమాపణ ఇస్తాడు, నీ రోగాలకు స్వస్థత కూడా ఇస్తాడు. బట్టి స్వస్థత కోసం పరుగులు తీస్తే స్వస్థ వస్తుంది, కానీ పాప రోగం నుంచి విడుదల పొందలేవు. పాపుల రక్షకుడినా దేవుని వాక్యం మనకు సెలవిస్తా ఉంది. దేవుని బిడ్డలారా, ఇదిగో ఈ షారా, ఈ జగడగొండ దాన్ని షారాగా దేవుడు పేరు మార్చాడు. షారా అనగా అర్థం ఏంటంటే రాజకుమారి అని, రాజపుత్రిక, రారాజైనటువంటి దేవుని కుమార్తె అని. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న నీ జీవితంలో నువ్వు గమనించినట్లయితే నీ దేవుడు శక్తి కలిగిన దేవుడు, నీ దేవుడు రోషం కలిగిన దేవుడు, నీ దేవుడు పరాక్రమం కలిగిన దేవుడు, ఆయన విడిపోయిన కుటుంబాలను కట్టడానికి సమర్థుడు, శక్తి కలిగిన దేవుడు. దేవుని బిడ్డలారా, నీ కుటుంబ జీవితాన్ని కడతాడు, నీ పిల్లల జీవితాన్ని కడతాడు. నీవేదైతే ఆశిస్తున్నావో దాన్ని ఊహించిన దానికంటే, అడిగి ఊహించిన దానికంటే అధికంగా ఇవ్వడానికి సమర్థుడు, శక్తి కలిగిన దేవుడు ఆయన. నమ్మి విశ్వసించినట్లయితే తప్పనిసరిగా నువ్వు ఆశీర్వదించబడతావు. దేవుని వాక్యం విన్న సహోదరి సహోదరులరా, దేవుని యొక్క వాక్యంలో ప్రవక్త అబ్రహామును, అటువంటి అబ్రహాముని దేవుడు ప్రవక్తగా మలిచాడు. దేవుడు మొత్తం మీద ఆ ప్రాంతానికి వెళ్ళవద్దన్నప్పటికీ వెళ్ళారు. అభిమెలెకు రాజుతుకు భయపడి తన భార్య అయిన షారాయి మంచి అందగత్తె సౌందర్యవంతురాలు, ఈ రాజకుమారి అయినటువంటి రాజపుత్రిక అయినటువంటి ఈమె చాలా అందంగా ఉంది, ఈమెను ఒకవేళ వారు వివాహం చేసుకొని ఈయన చంపేస్తారేమో భయపడ్డాడు. భయం వలన నీకు ఉరి వచ్చిందని వాక్యం సెలవిస్తూ ఉంది. భయపడ్డాడు. రాజు అడుగుతున్నాడు పిలిచి, అబ్బాయి మీరు ఎవరు, పరాయి దేశాలని వచ్చారు, పరాయి ప్రాంతాల నుంచి వచ్చినట్టున్నారంటే ఈ అమ్మాయి నీకేమవుతుందని చెప్తే నా భార్య అని చెప్పలేదు, ముందే చెప్పాడు. ఎవరని అడిగితే నేను నీకు అన్నానని చెప్పు, నువ్వు నాకు చెల్లివని చెప్తాను, సహోదరివని చెప్తాను అన్నాడు. ఎందుకంటే భయపడ్డాడు. అక్కడ అన్ని దేశంలో అన్ని ప్రాంతంలో అన్ని రాజు మధ్యన భయపడినప్పుడు మొత్తం మీద అభిమెలెకు రాజు అనుకున్నాడు, ఒకవేళ భార్య అయితే ఆమె వివాహం చేసుకోవడం తప్పు, కానీ ఆయన సహోదరే కదా, ఈయన నేను మొత్తం మీద కలుపుకుందాం, ఈమె వివాహం చేసుకుందాం అని చెప్పి అన్ని రకాలుగా అన్నీ రెడీ చేస్తూ ఉన్నాడు. దేవుడు ఆ రోజు ఇన్వాల్వ్ అయ్యాడు. ఎందుకు ఇన్వాల్వ్ అయ్యాడంటే తన బిడ్డ అయినటువంటి, తన ప్రవక్త అయినటువంటి అబ్రహాము కష్టంలో ఉన్నాడు, ఇబ్బందిలో ఉన్నాడు, శ్రమలో ఉన్నాడు, ఇరుకులో ఉన్నాడు, భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడు, కొంప కొల్లేరయ్యేటువంటి పరిస్థితుల్లో దేవుడు ఇన్వాల్వ్ అయ్యాడు. దాని మిల్లారు ఆ రాత్రి అభిమెలెకుతో దేవుడు మాట్లాడుతున్నాడు కలలో. అభిమెలెకు రాజా, అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేస్తాడు, అప్పుడు నీవు బ్రతుకుతావు లేకపోతే చస్తావని చెప్పాడు. ఎందుకు ఆయన అంటే ఆమె అతని యొక్క సహోదరి కాదు, ఆమె అతని భార్య, ప్రవక్త యొక్క భార్య ఆమె, ఆమెను తిరిగి అప్పగించు అని దేవుడు చెప్పాడు. మనుషులు ఎవరు లేరు, బంధువులు లేరు, స్నేహితులు లేరు, దేవుడే
అభిమెలెకు రాజుకు చెప్పినప్పుడు అభిమెలెకు రాజు లేచి భయపడి పిలిపించి అబ్రహామా ఎందుకిలా మోసం చేసావని అబ్రహాముని మందలించాడు. అందుకే దేవుని గురించి ఇలా చెప్పాడయ్యా, అతడు ప్రవక్త అని చెప్పాడు. ఎంత అద్భుతమైన కార్యం దేవుడిలా. మా సేవా పరిచర్యలో దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో అద్భుతాలు మహత్కార్యాలు జరిగించాడు. అనేక మంది కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు స్వస్థత కార్యములు, చనిపోవడానికి సిద్ధంగా ఉన్న వారిని దేవుడు తిరిగి ఆయన బ్రతికించాడు. దేవుని బిడ్డలారా, ఓ భయంకరమైనటువంటి శ్రమలో కష్టంలో ఉన్న ఒక చిన్న బాలుడు నెలలేనలేదు ప్రార్థన సహాయం కోరినప్పుడు నేను హాస్పిటల్కి వెళ్ళి ప్రార్థన చేశాను. ఆ మిషన్ మీద పెట్టారు. నేను వెళ్ళినప్పుడు మీరు లోపలికి వెళ్ళడానికి వీల్లేదన్నారు డాక్టర్ గారు. విజయవాడలో హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడికి వెళ్ళినప్పుడు నాకు డ్రెస్ ఇచ్చారు. వెళ్ళి ప్రేయర్ చేసి ప్రేయర్ ఆయిల్ రాసి వచ్చాను. దాని మిల్లారా 2 వారాల తర్వాత ఆ బిడ్డ బ్రతికాడు, సజీవుడిగా ఉన్నాడు, మంచిగా చదువుకుంటూ ఉన్నాడు. దేవుని స్తోత్ర హల్లెలూయ. కాబట్టి ప్రియులారా, అనేకమైన కార్యాలు అనేకమైన రీతిలుగా దేవుడు దయ్యం పట్టిన అమ్మాయిని తీసుకొచ్చారు. 5 మగవాళ్ళు పట్టుకున్నా సరే ఏమాత్రం కూడా వాళ్ళు లెక్క చేయకుండా 5 కూడా ఇలా అని పక్కన నెట్టేసింది. ప్రార్థన చేయగానే దేవుడు వెంటనే ఆ అమ్మాయితో మాట్లాడారు. ఆమెలో ఉన్నటువంటి దయ్యం, ఆ దయ్యం మాట్లాడింది. యేసునామంలో గద్దించినప్పుడు ఆ అమ్మాయిలో ఉన్న దయ్యం వెళ్ళిపోయింది. నన్నేంటి ఇక్కడ తీసుకొచ్చారు, ఇక్కడ ఎందుకున్నానని అడిగింది. దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప కార్యం. 40 దినాలు పోస్ట్ ప్రార్థన చేసి ముగింపులో ఉన్నాను. అయిపోయింది, ముగించాం. ఇక ఆ రోజు ముగింపు ప్రార్థనలో ఉండగా కూర్చుని ఉన్నాను, టిఫిన్ చేద్దాం అనుకుంటున్నాను. అప్పుడే ఒక దయ్యం పెట్టిన ఒక పాపను తీసుకొచ్చారు 16 ఏళ్ళు. భోజనం దగ్గర నుంచి లేచి వెళ్ళి ప్రార్థన చేశాను. ఎదురు తిరిగినప్పుడు బైబిల్ నెత్తి మీద పెట్టి ప్రార్థన చేయటం జరిగింది. యేసు నామములో దేవుడిచ్చిన అధికారమును బట్టి గద్దిస్తున్నానని చెప్పగానే అక్కడే పడి డొల్లాడి ఏడ్చి వెంటనే వెళ్ళిపోయింది. ఇలా అనేకమైన అద్భుత కార్యాలు దేవుడు చేసి ఆయన సజీవుడు, శక్తి కలిగిన దేవుడు, మాట్లాడే దేవుడు, మహిమ కలిగిన దేవుడు. దేవుని కృప మనతో లేకపోతే, దేవుని అధికారం మనకు లేకపోతే ఈ లోకంలో ఎన్ని అధికారాలు ఉన్నవన్నీ కూడా వేస్ట్ అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. లోకంలో ఉన్న అధికారాలు లోకం వరకే పనిచేస్తాయి. దేవుడిచ్చే అధికారం ఉంది, సర్వలోకం వరకు కూడా పనిచేస్తుంది. దేవుని యొక్క వాక్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. తన ప్రవక్త అయినటువంటి అబ్రహాము విషయంలో ప్రవర్తించిన విధానమును బట్టి అభిమెలెకు రాజు యొక్క ఉపపత్నుల యొక్క గర్భాలను దేవుడు మూసివేశాడండి. పశువులు అవన్నీ కూడా, గొర్రెల మేకల మందలు అవన్నీ కూడా వాటి గర్భమును దేవుడు మూసేశాడండి. దేవుని వాక్యం చెప్తా ఉంది, యవన కాలమందు పుట్టిన బిడ్డలు బలవంతుని చేతిలో బాణం లాంటి వారని. గర్భఫలం ఆయన ఇచ్చే బహుమానం. ఈ వాక్యం వింటున్నా నీ జీవితంలో ఇంకా గర్భఫలం లేకుండా నువ్వు జీవిస్తూ ఉంటే దేవుడు నీ ఆశను ఆయన తీరుస్తాడు. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడని దేవుని వాక్యం బోధిస్తూ ఉంది. 15 సంవత్సరాలు అండి వివాహం అయ్యి ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అన్నాలాంటి తీర్మానం చేసుకోమని నేను సహోదరిని హెచ్చరించాను. ప్రభువా, నాకు కుమారుని ఇస్తే తిరిగి ఆ కుమారుని నీ కొరకు ఇచ్చేస్తానని తీర్మానం చేయించాను. ప్రేయర్ చేసింది, నేను ప్రార్థన చేసాను, వదిలేశాను. దేవుడు అద్భుతంగా 3 నెలల తర్వాత ఆమె గర్భం తెరిచి కుమారుని ఇచ్చాను. 15 సంవత్సరాల తర్వాత వివాహమై 18 సంవత్సరాల తర్వాత కుమారుని ఇచ్చాడు ప్రార్థన చేసినప్పుడు. ఎంత అద్భుతమైనటువంటి సంగతి. దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి దేవుడు ఇలాంటి అద్భుతాలు, మహత్కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. పరిచర్యలో చనిపోవడానికి సావసిద్ధంగా ఉన్నటువంటి ఒక ఆమెను ప్రార్థన చేసినప్పుడు దేవుడు తిరిగి ఆమెను బ్రతికించాడు. ఆమెకు జీవం ఇచ్చాడు, జీవితాన్ని ఇచ్చాడు. ఇవన్నీ సజీవ సాక్ష్యాలు. ప్రభునందు ప్రియులారా, అనేకమైన విషయాలు దేవుడు ప్రతి నిమిషం కూడా ఆయన కృప చూపిస్తూ జరిగిస్తూ ఉన్నాడు.
ఇటువంటి ఆశీర్వాదకరమైన పరిచర్యలో నీవు పాలుభాగస్తురు పాలుభాగస్తురాలు కావాలంటే తప్పనిసరిగా దేవుడు మిమ్మల్ని దీవిస్తారు. మమ్మల్ని సంప్రదించండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడనే విషయాన్ని ఈ ఆశీర్వాదకరమైనటువంటి ఈ ఛానల్ ఆఫ్ బ్లెస్సింగ్ని దేవుడు మీకు పంపిస్తూ ఉన్నాడు. ఎందుకంటే అనేక వేలాది మంది, లక్షలాది మంది దేవుని మందిరాలకు వెళ్ళినా దేవుని సన్నిధికి వెళ్ళినా రెస్పాండ్ లేనటువంటి జీవితాలు, నామకార్థ క్రైస్త స్థితిలో ఒకవేళ నశించిపోతున్నావేమో, నామినల్ క్రిస్టియన్ లైఫ్గా ఉండాలని ఆశిస్తున్నావేమో, దేవుని దగ్గరికి నువ్వు రాగలిగితే, నిజ దేవుని తెలుసుకోగలిగితే, నిజమైన పశ్చాత్తాపం, నిజమైన ప్రార్థన, నిజమైన విధానం, నిజమైన మారు మనసు, నిజమైన ఆత్మ నడిపింపు నువ్వు కలిగి ఉన్నట్లయితే దేవుడు తిరిగి నిన్ను లేవనెత్తారు, తిరిగి నీ కుటుంబాన్ని బలపరుస్తారు. పడిపోయిన గోడలను, పడిపోయిన ప్రాకారాలను దేవుడు ఎలా కట్టాడు, యెరూషలేము యొక్క ప్రాకారాలు నీ ప్రాకారాలు కూడా కడతాడు. నీ జీవితాలను నిర్మిస్తాడు ఆయన, జీవితాలను కట్టువాడు నీ దేవుడు. చిదిలమై పాడైపోతున్నటువంటి కట్టడలను ఆయన కట్టేవాడు. అబ్రహాము జీవితంలో ఎవరు సహాయం చేయడానికి లేదు, నిస్సహాయమైన పరిస్థితి. ఆ రాత్రి అబ్రహాం ప్రార్థన చేస్తుంటాడు. అబ్రహాం ప్రార్థన విన్న దేవుడు దిగి వచ్చాడు. అబిమెలెకు రాజుతో మాట్లాడాడు, ప్రవక్తను తెలియకుండానే అవమానపరిచినందుకు ఆ కుటుంబం మీదకి శాపం వచ్చింది. ఆ శాపగ్రస్తమైనటువంటి దాని నుంచి విడుదల పొందాలంటే అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేస్తాడు. నన్ను ఏం చేయమంటావు ప్రభువా అన్నాడు అబిమెలెకు రాజు. అతడు ప్రవక్త, అబ్రహాం గురించి రాయబడింది ఈ మాటలు. అబ్రహాం గారి ద్వారా దేవుడు ఎంత అద్భుతాలు చేశాడు. అబ్రహాం ప్రార్థన చేశాడు అబిమెలెకు రాజుకి, దేవుడు మరణం నుండి అతను విడిపించాడు. అంతేకాదండి, తర్వాత ఇదిగో తన పశువుల కొరకు ప్రార్థన చేసినప్పుడు వాటి గర్భమును దేవుడు తెరిచానని రాయబడింది. అందుచేత వాక్యం వింటున్న సహోదరి సహోదరులారా, మీ జీవితాలలో, మీ వ్యక్తిగత జీవితాలలో దేవుని యొక్క వాక్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని దాసులు మీ కొరకు ప్రార్థన చేసినప్పుడు మీరు ఆశీర్వదించబడతారు. దేవుని దాసులు మీ కొరకు ప్రార్థించినప్పుడు, మిమ్మల్ని గద్దించినప్పుడు మీరు ధనీలు అవుతారు. అందుకే ప్రవక్త అంటాడు, అభిషక్తులు గద్దించటం నాకు మేలు, నీతిమంతులు కొట్టుట నాకు ఉపకారం అన్నాడు దావీదు మహారాజు. దేవుని వాక్యం విన్న సహోదరి సహోదరులారా, దావీదు దినమునకు ఆయన దేవుని బిడ్డలారా 7 మార్లు ప్రార్థన చేశాడు. దేవుని స్తుతించినట్లుగా చూస్తున్నారు. రాజు చాలా బిజీ లైఫ్లో ఉన్నాడు, అయినప్పుడు కూడా ప్రార్థన మర్చిపోలేదు. ప్రవక్త ప్రార్థన పరుడై ఉండాలి. ప్రవక్త తన ప్రవర్తన విషయంలో నమ్మకంగా ఉండాలి. ప్రవక్త దేవునికి మానవునికి మధ్యవర్తి. ప్రవక్త ద్వారా దేవుడు చేసేటువంటి కార్యములు, మహా అద్భుతములు నాడు నేడు నిలిచే ఉన్నాయనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తం కూడా సాధ్యమని దేవుని వాక్యం బోధిస్తూ ఉంది. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మరి ప్రవక్త ద్వారా దేవుడు వర్తమానం పంపించాడు. ఎన్నాడు, ఇదిగో ఆ యొక్క రాజైనటువంటి ఇజికియా, నువ్వు మరణము వచ్చున్నావు, నువ్వు బ్రతకవు గనక ఇదిగో నీవు నీ ఇంటిని చక్కదిద్దుకోమని చెప్పినప్పుడు గోడ వైపు తిరిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. అయ్యా నా పాపములను క్షమించు, నీ సన్నిధిలో నేను అలా నడిచాను, ఒకసారి జ్ఞాపకం చేసుకో అని కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసినప్పుడు ఇజికియా, నీవు కన్నీళ్లు విడిచడే నేను చూచితిని, నీ ప్రార్థన అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేస్తానని దేవుడు చెప్పాడు. ఈ వాక్యం విన్న సహోదరి సహోదరులారా, అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేస్తాడు, అప్పుడు నీవు బ్రతుకుదు అని చెప్పాడు. దేవుని వాక్యానికి, దేవుని సంఘానికి నువ్వు లోబడి దేవుని చిత్తానుసారంగా జీవించినప్పుడు ప్రవక్తల ప్రార్థనలు నీ కుటుంబానికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మారుతాయి. అటు దీవెన ఆశీర్వాదం దేవుడు నిన్ను నీ కుటుంబానికి ఆయన వర్ధిల్ల చేసి సమృద్ధి అయిన ఆశీర్వాదాన్ని అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచినట్లయితే, మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన ప్రియమైన పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. నువ్వెంతైనా నమ్మదగినవాడు ప్రభువా. నీ వద్దకు వచ్చే వారిని ఎంత మాత్రం త్రోసివేరని మీరు సెలవిచ్చారు స్వామి. ఘనమైన యేసయా నీకు వందనాలు ప్రభువా. దేవా ఇదిగో తండ్రి, ఈ టీవీ ప్రోగ్రాం వీక్షిస్తున్న బిడ్డల జీవితాలలో ప్రభు అబ్రహాము జీవితంలో జరిగిన కరువులు, కాటకాలు, కుటుంబంలో ఇబ్బందులు, ఇరుకులు నాయన, సాతాను శోధనలు, గలిబిలి, అనారోగ్యంలో ఉన్నారు వారందరినీ కూడా ముట్టి ప్రభువా, వారున్న పరిస్థితుల నుంచి విడుదలను గ్రహించమని ప్రకటిస్తూ ఉన్నాను తండ్రి. దేవా శాంతి, సమాధానం, సంతోషం కుటుంబాల్లో మీరు దయచేయండి. కుటుంబాలను కట్టే దేవుడు, జీవితాలను కట్టే దేవుడు అని వందనాలు చెల్లిస్తూ మా ప్రభును రక్షకుడు యేసుక్రీస్తు పుణ్యనామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.
గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, మరి దేవుని మహాకృపను బట్టి ఈ కల్వరి విజయం పరిచర్యకు మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. కల్వరి విజయం పరిచర్యలో దేవుడు అనేక కుటుంబాలను ఆశీర్వదిస్తూ ఉన్నాడు. మరి ఫోన్ కాల్స్ ద్వారా, ఈమెయిల్స్ ద్వారా మాకు తెలియజేస్తూ ఉన్నారు. మరి చాలా సంతోషం. మరి తప్పనిసరిగా దేవుడు మిమ్మల్ని ఇంకా ఆశీర్వదించాలని మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మరి వాట్సాప్ ద్వారా, అదేవిధంగా ఈమెయిల్ ద్వారా, ఫోన్స్ ద్వారా మీ ప్రార్థన అవసరతలు తెలియచేయటం ద్వారా మీ కొరకు బహుగా ప్రార్థన చేస్తూ ఉంటాం. దేవుడు మిమ్మల్ని బహుగా దీవిస్తాడు. అంతేకాదు మీ జీవితంలో అద్భుతాలు, మహత్కార్యాలు జరగటం మీరు చూస్తారు. మరి తప్పనిసరిగా మీ కొరకు ప్రార్థన చేయడానికి, మీకు సహకరించడానికి, దేవుని దగ్గర మీ పక్షంగా పోరాడడానికి మేము ఉన్నామని తెలియచేయడానికి మేము ఎంతో సంతోషిస్తున్నాం. ఈ టీవీ ప్రోగ్రామాలు మరి నిరాటంకంగా సాగడానికి, మరి కొనసాగించబడడానికి మరి మీరందరూ కూడా దేవుడు ప్రేరేపించిన కొలది మరి సహకరించండి. మీ యొక్క ప్రేమపూర్వకమైనటువంటి కానుకలను మరి మేము స్క్రీన్ మీద ఇస్తున్నటువంటి మరి ఆ యొక్క నెంబర్స్కి పంపించండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తారు. దేవుడు మీ కుటుంబాలను బహుగా ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. దేవాది దేవుడు మీ కుటుంబాలకు ఎల్లవేళలా దేవుని సన్నిధి, దేవుని యొక్క ఆత్మను తోడుగా ఉంచి ప్రతి కీడు, ప్రతి దురాత్మ సమూహాల నుంచి విడుదలను గ్రహించి మీ కుటుంబాలను కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రైస్ ద లార్డ్.